పబ్జి కలిపిన ప్రేమ కథలో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. పబ్జిలో పరిచయమైన ప్రియుడి కోసం పాకిస్తాన్ నుంచి వచ్చింది ఓ మహిళ. ఇంతకు తను ఎవరు? వీరిది సలీం అనార్కలను మించిన ప్రేమ కహానే లేదా ఇండియాలోకి చొరపడిన ఐఎస్ఐ ఏజెంట్ మిషనా అన్నది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్కు చెందిన 22 ఏళ్ల యువకుడు సచిన్తో పాకిస్తాన్ మహిళ సీమా గులాం హైదర్ 2019లో పబ్జి ఆడుతూ పరిచయమయ్యారు. అది కాస్త ప్రేమగా మారింది. ఆమెకు పెళ్ళై 4 పిల్లలు ఉన్నప్పటికీ ప్రియుడు కోసం ఇండియాకు వచ్చింది. 2023 మే 12నే ఇండియాలోకి ఆమె అడుగుపెట్టినప్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పబ్జి కలిపిన ప్రేమ కథ ఇది, పెళ్ళైతే మళ్ళీ ప్రేమ పుట్టదా అంటూ నెటిజన్లు వీరికి సూపర్ కవరేజ్ ఇచ్చారు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ ప్రేమ కంటే పాకిస్తాన్ అన్న పదంపైనే దృష్టి పెట్టారు. దీంతో రంగంలోకి దిగి వీళ్ళిద్దరినీ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడే పోలీసులకు పలు అనుమానాలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వ్యక్తం చేస్తున్న అనుమానాలు ఏంటంటే, 1, ఈ మహిళ సచిన్తోనే కాకుండా చాలామందితో టచ్లోకి వెళ్ళింది. వాళ్ళంతా ఢిల్లీ చుట్టుపక్కల వాళ్ళే. అంటే సీమా టార్గెట్ ఢిల్లీయా? 2, సీమా పెద్దగా చదువుకోలేదని సచిన్ చెబుతున్నాడు. కానీ తను మాత్రం ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. అంటే దాని అర్థమేంటి? 3, సీమా బ్రదర్ అంకుల్స్ పాక్ ఆర్మీలో పనిచేస్తున్నారు. అంటే పాక్ ఆర్మీకి ఈమెకు ఏమైనా సంబంధాలున్నాయా? 4, ఈమెకు 2 పాస్పోర్టులు ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ ఐడెంటిటీ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ 2002లో పుట్టినట్లుగా ఉంది. అంటే ఈమె వయసు 21 ఏళ్ళేనా? ఒకవేళ ఈమె నిజాయితీగా ఉంటే ఈ ఫేక్ కార్డ్స్ ఆమె వద్ద ఎందుకు ఉన్నాయి? ఇలా అనేక ప్రశ్నలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే తను పాక్ ఏజెంట్ అనడానికి ఎలాంటి బలమైన ఆధారాలు దొరకనప్పటికీ ఖచ్చితంగా తాను సాధారణ మహిళ అయితే కాదని పోలీసులు అంచనా వేస్తున్నారు. లోతైన దర్యాప్తు అనంతరం ఈ కేసుల గురించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మరి మీకేమనిపిస్తుంది? తను నిజంగా ప్రేమికురాలా లేదా పాక్ ఐఎస్ఐ ఏజెంటా?